హలో ఫ్రెండ్స్, నేను శ్రావణి. వెల్కమ్ టు అమోఘమైన రుచులు. జనరల్గా చికెన్తో చాలా వెరైటీస్లో కర్రీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్రాసెస్లో చేసుకునే గ్రేవీ చికెన్ కర్రీ రైస్లోకి రోటీలోకి కూడా పర్ఫెక్ట్గా చాలా చాలా డెలీషియస్గా ఉంటుంది. మరి ఈ సింపుల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్లోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 6 లేదా 8 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ చాప్ చేసుకున్న అల్లం, 2 ఎండుమిర్చి, అలాగే 8 జీడిపప్పులను యాడ్ చేసుకుని వీటిని ఒక 2 మినిట్స్ పాటు కలుపుతూ వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత చాప్ చేసుకున్న ఒక టమాటోని యాడ్ చేసుకోండి. ఈ టమాటోస్ రా స్మెల్ పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోండి. ఈ టమాటోస్ వేగి ఇలా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా కూల్ అవ్వనివ్వండి. ఇవి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత వీటిని ఒక బ్లెండర్ జార్లోకి షిఫ్ట్ చేసుకుని మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. సో మనం బ్లెండ్ చేసుకున్న పేస్ట్ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకును యాడ్ చేసుకుని ఒకసారి వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఫైన్గా చాప్ చేసుకున్న 3 అనియన్స్ని యాడ్ చేసుకోండి. ఈ అనియన్స్ని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బాగా వేయించుకోండి. అనియన్స్ వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత దీంట్లో 1/4 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని 1 మినిట్ పాటు వేయించుకున్న తర్వాత దీంట్లో చికెన్ని 500 గ్రామ్స్ యాడ్ చేసుకోండి. ఈ మసాలా అంతా పట్టేటట్లు చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్తో పాటు ఈ అనియన్స్ మసాలాని బాగా మిక్స్ చేసుకుని వేయించుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా లైట్గా వాటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవడం వలన చికెన్ బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. చికెన్ని ఇలా కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. కొద్దిసేపటికి చికెన్ బ్రౌన్ కలర్లోకి బాగా వేగిన తర్వాత దీంట్లో మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న పేస్ట్ని చికెన్తో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 250 ml అంటే 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీన్ని లిడ్తో కవర్ చేసుకుని ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా 15 మినిట్స్ కుక్ చేసుకునేసరికి చికెన్ బాగా సాఫ్ట్గా బాయిల్ అవుతుంది. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే స్పైసీ చికెన్ కర్రీ రెడీ అవుతుంది. చాలా డెలీషియస్గా ఉండే ఈ స్పైసీ గ్రేవీ చికెన్ కర్రీ రైస్లోకి రోటీలోకి కూడా పర్ఫెక్ట్గా ఉండడమే కాకుండా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్లో పోస్ట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. డెలీషియస్ రెసిపీస్ కోసం అమోఘమైన రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.